animals body pattern chuddam ippudu dani kosam four folding lo teeskunanu ila front to back rendu cheddam ila four foldings lo teeskunanu idi folding wipe idi open wipe ikkada nundi shoulder kosam 5 inches ki mark sorry 4 inches ki mark cheskundam 4 inches ఇక్కడ నుండి ఇది షోల్డర్ 4 ఇంచెస్ ఇక్కడ నుండి 4.5 ఇంచ్ ఆర్మ్ హోల్ డౌన్ ఎక్స్టెండ్ ద మాక్స్ ఇప్పుడు ఇక్కడ నుండి చెస్ట్ 24/4 6 చెస్ట్ 6 ఇలా లైన్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుండి నెక్ విడ్త్ 2 ఇంచెస్ నెక్ విడ్త్ 2 ఇంచెస్ ఇక్కడ నుండి ఫ్రంట్ నెక్ డీప్ 3.5 ఇంచ్ ఫ్రంట్ నెక్ డీప్ 3.5 ఇంచ్ దీని ఇలా మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్ ఇప్పుడు షోల్డర్ నుంచి 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇలా నెక్ నుంచి ఒక స్లోప్ వేయండి షోల్డర్ షేప్ కోసం నెక్స్ట్ టోటల్ లెంత్ 11 ఇంచెస్ తీసుకున్నాము ఇప్పుడు 1/2 ఇంచ్ వదిలేసి 10.5 దగ్గర అంటే ఇక్కడ 10.5 దగ్గర వేస్ట్ మార్క్ చేసుకోవాలి 22/4 అంటే 5.5కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ని కలిపేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వీటిని కూడా అటాచ్ చేసుకోవాలి ఇలా లైన్ వేసుకో ఇప్పుడు ఇక్కడ నుండి ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవాలి అలాగే నెక్ షేప్ చేసుకో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ కట్ చేయొద్దు ఓన్లీ బ్యాక్ ఇప్పుడు రెండు సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ చేసుకుందాం నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ కట్ చేసేద్దాం
ఇప్పుడు ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇది 1 మీటర్ 10 సెంటీమీటర్స్ క్లాత్, 5 to 6 ఇయర్ బేబీ ఫ్రాక్, ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ హ్యాట్ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఫోల్డింగ్ ఉన్నంత వరకు ఇది ఫ్రాక్ కోసం తీసుకుంటున్నాను, పై పార్ట్ బ్యాగ్ అండ్ హ్యాట్ కోసం వాడదాం. ఓకేనా? ప్యాటర్న్ పెట్టి మెయిన్ క్లాత్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి నెక్ చుట్టూ ఆర్మ్ హోల్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ పైనుంచి లైనింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కట్ పెట్టుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని, బ్యాక్ బాడీని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇది హుక్స్ కోసం. ఓకే, ఇప్పుడు కాజా పట్టి కోసం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అడ్జస్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కోసం ఇలా ఇది మీద నుంచి పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇది ఇలా కిందికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఇది టర్న్ చేసుకొని దీని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మీద నుంచి స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇలా టూ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్సు పట్టి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఉక్సు పట్టి, ఇది కాజా పట్టి. స్కర్ట్ పార్ట్ కోసం మనం వెయిస్ట్ రౌండ్ 22 కాబట్టి 66 తీసుకున్నాం కదా, 66ని 2 పార్ట్స్ చేసుకోవాలి, 33 33. అలా ఇప్పుడు బ్యాక్ బాడీని తీసుకొని 33 ఒక పీస్ని తీసుకొని ఇలా రైట్ సైడ్ బాడీ మీద రైట్ సైడ్ రెండు టచ్ అయ్యేలాగా ఇలా ప్లేస్ చేసుకొని బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఒక ఫస్ట్ ఇట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని కుట్టుకోవాలి అంతే. సేమ్ ఫ్రంట్ బాడీని కూడా అలాగే చేసుకోవాలి. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఫ్రిల్లు
లోపల దానికి టచ్ అవ్వాలి. పూర్తిగా కుట్టకముందే మళ్ళీ ఇంకో ఫ్రిల్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని రెండు రైట్ సైడ్ టచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా నాడని లోపలికి ఇలా పెట్టుకొని జస్ట్ ఇది కొంచెం బయటకు వచ్చేలాగా నాడ పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వన్ సైడే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత దీనికి కొంచెం పైపింగ్ లాగా వేస్తాను. ఆ తర్వాత రెండు అటు సైడ్ కూడా సేమ్ అటాచ్ చేసేస్తాను. ఇది 2 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను. ఎంత ఉందో మొత్తము దానికి అంత కావాల్సినంత తీసుకొని ఇలా రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా రాంగ్ సైడ్ కుట్టుకున్న తర్వాత రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా పెట్టి కుట్టు. నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింట్ ఒకటి చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు బో కోసం 5x5 తీసుకొని ఫోల్డ్ చేసి ఇలా 3 సైడ్స్ స్టిచ్ వేశాను. ఇలా 3 సైడ్స్ స్టిచ్ వేశాను. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ టర్న్ చేయడం కోసం చిన్న కట్ పెట్టుకుంటున్నాను సెంటర్కి. ఇలా బో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా పెట్టికోటికి నాడ కుడతాం కదా, అలా చిన్నది ఒకటి తీసుకొని ఇది పెట్టడం వల్ల ఇంకా కొంచెం ఎక్స్ట్రా లుక్ వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది అందుకే కొంచెం నెక్ డీప్ ఇచ్చాం మనం, కొంచెం ఎక్కువ. 3 మామూలుగా అయితే 3 సరిపోతుంది చిన్నపిల్లలకి. కొద్దిగా ఎక్కువ తీసుకొని ఇలా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు.